లో 1982 లో కూడు గుడు గుడ్డ అనే నినాదంతో మరి ఆ మహానుభావులు వేసిన తెలుగుదేశం అనే పునాది ఈరోజు పేద ప్రజానికానికి అతిపెద్ద పవంతి. కిలో బియ్యం 2 రూపాయలకి అందజేసి దేశానికి వెన్నుముకైన రైతన్నకు రామానగర్ ఇచ్చిన ఏకైక మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా మన తెలుగింటి ఆడపడుచులకు మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి అన్న అనిపించిన ప్రతి ఆడపడుచుకు నేనున్నా అని చెప్పిన ఏకైక మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికిందే ఎన్టీఆర్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన దేశాన్ని పాలించేది ఎన్టీఆర్ ఆలోచన ఎన్టీఆర్ సృజన అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆయన కలలు కన్న ఆంధ్ర రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. కల్లారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, మన మాచర్లో కూడా ఏమైందో మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మన భావి తరాల వారు సుఖంగా బతకాలన్నా, మన రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా మనం అందరం కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని మళ్ళా ముఖ్యమంత్రిని చూసి ఆ రామరాజ్యాన్ని మళ్ళా తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, దానికోసం మేమందరం ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి నా అడుగు జనాల వైపు నా చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మనవడిగా, మా బాలయ్య బాబాయికి అబ్బాయిగా, మా చంద్రబాబు నాయుడు మావికి నాయనుడిగా, మీ అందరి పుట్టగా మీ ఆశీర్వాదాలే శ్రీరామ రక్షగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఆయనకి అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడు, సూర్యుడైనా చంద్రుడైనా ఇంద్రుడైనా అంతా మా బాబాయే, బాల బాబాయ్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఆయన సైన్యాధ్యక్షులతో మన అందరం సైనికులా పనిచేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్.